హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే డిస్కవరీస్ ఎప్పటిలాగే ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసింది మన ఆర్జే డిస్కవరీస్ ఫ్రెండ్స్ భారత జట్టు ఓపెనర్లు ఇంకా గాడిన పడలేదు మరో కీలకమైన మ్యాచ్ లో చేతులెత్తేశారు ఇంగ్లాండ్ పై కేఎల్ రాహుల్ రోహిత్ లు స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరుకున్నారు ఫ్రెండ్స్ ఇవాల్టి టాపిక్ ఏదో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్టెడ్ టీ20 ప్రపంచ కప్ లో భారత్ సెమీస్ లోనే పోరాటం ముగించింది ఇంగ్లాండ్ చేతిలో ఘోర ఓటమిని చెవి చూసింది కనీసం పోరాటం చేయకుండానే చేతులెత్తేయడంతో టీమిండియా అభిమానులు తీవ్ర నిరాశ చెందారు టీ20 ఫార్మాట్ అంటేనే ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో అంచనా వేయడం చాలా కష్టం తాజాగా టీ20 ప్రపంచ కప్ లో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి సెమీస్ కి వస్తుందని భావించిన ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా జట్లు గ్రూప్ స్టేజ్ లోనే ఇంటిముఖం పట్టాయి వరుసగా 4 మ్యాచ్లు గెలవడంతో పాటు అదృష్టంతోడైన పాకిస్తాన్ మాత్రం ఫైనల్ కు వెళ్ళింది ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా మాత్రం సెమీస్ లో ఓటమినే చెవి చూసింది ఇంగ్లాండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమి పాలైంది సెమీఫైనల్స్ లో ఓపెనింగ్ జోడి కేవలం 9 పరుగులు మాత్రమే సాధించింది క్రిస్ వాక్స్ వేసిన 2వ ఓవర్ 4వ బంతికి రాహుల్ పేవలమైన షాట్ కు యత్నించి వికెట్ సమర్పించుకున్నాడు ఈ మ్యాచ్ లో కొంచెం ఓర్పుగా ఆడుతున్నట్లు కనిపించిన రోహిత్ జట్టు స్కోర్ అర్ధశకం దాటగానే జోర్డన్ వేసిన 8వ ఓవర్ 5వ బంతికి ఓ భారీ షాట్ కు యత్నించి కరణ్ కు దొరికిపోయాడు ఈ జోడీ టోర్నీలో ఇప్పటి వరకు భారత్ కు శుభారంభాన్ని ఇవ్వలేదు ఆడిన 6 మ్యాచ్ల్లో ఓపెనింగ్ భాగస్వామ్యాలు వరుసగా 7, 11, 23, 11, 27, 9గా ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఈ మ్యాచ్ లో పవర్ ప్లే లో భారత్ కేవలం 38 పరుగులు మాత్రమే చేసింది కోహ్లీ పాండ్య ఆదుకోవడంతో గౌరవప్రదమైన స్కోర్ను సాధించింది ఈ సిరీస్ లో రోహిత్ నెదర్లాండ్స్ పై మినహా మరే మ్యాచ్ లోనూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు 6 మ్యాచ్లు కలిపి అతడు చేసిన పరుగులు 116 పాక్ పై 4 నెదర్లాండ్స్ పై 53 దక్షిణాఫ్రికాపై 15 బంగ్లాదేశ్ పై 2 జింబాబ్వేపై 15 తాజాగా ఇంగ్లాండ్ పై 27 పరుగులు సాధించాడు ఇక చిన్న జట్లైన బంగ్లాదేశ్ జింబాబ్వేపై అర్ధశతకాలతో రాణించిన కేఎల్ రాహుల్ ఆటగాడిన పడినట్టే కనిపించింది కానీ ఈ మ్యాచ్ లో అతడు మరోసారి స్వల్ప స్కోర్ కే పెవిలియన్ చేరుకున్నాడు ఆస్ట్రేలియా పిచ్లు అంటేనే ఫాస్ట్ బౌలర్లకు స్వర్గధామం అలాంటిది టీమిండియాకు టోర్నీకి ముందే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది జస్ప్రీత్ బుమ్రా గాయపడడంతో అతడు లేకుండా జట్టు ఆశిష్కు వచ్చేసింది సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ ఉన్న అతడికి టీ20లో సాధన లేకపోవడం ఈ ప్రపంచ కప్ లో స్పష్టంగా కనిపించింది పొట్టి కప్ ముందు వరకు ఎక్కువగా వన్డేల్లోనే ఆడిన షమీ అంతర్జాతీయ స్థాయిలో టీ20 మ్యాచ్ ఆడి దాదాపు సంవత్సరమైంది అందుకే చాలా మంది సీనియర్లు మాజీలు ఆసిస్ ఫేస్ పిచ్ల కోసం ఉమ్రాన్ మాలిక్ ను తీసుకుంటే బాగుండేదని సూచనలు చేశారు అర్షదీప్ సింగ్ పర్వాలేదనిపించిన భువి షమీ తమ స్థాయి ఆటను మాత్రం ప్రదర్శించలేదు మరో పేసర్ హర్షల్ పటేల్ ను జట్టుతో పాటు తీసుకెళ్లిన ఒక్క మ్యాచ్ లో కూడా ఆడించలేదు పేస్ ఆల్రౌండర్ గా అక్కరకొస్తాడని భావించిన హార్దిక్ పాండ్య 1.5 మ్యాచ్ల్లో తప్ప కీలకమైన పాత్ర పోషించిన సంఘటనలే తక్కువ టీ20లో చిరుతల్న మైదానంలో తిరగాలి ఎటు నుంచి బంతి వచ్చినా అందుకునేలా పరిగెత్తాలి టీమిండియా స్క్వాడ్ లో విరాట్ కోహ్లీ మినహా ఎవరూ కూడా ఫీల్డింగ్ లో మెప్పించలేదు అయితే అలాంటి విరాట్ కూడా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా చేతిలో పడిన క్యాచ్ ను వదిలి తీవ్ర విమర్శల పాలయ్యాడు అయితే ఇక్కడ వయసు ప్రభావం కూడా టీమిండియాపై ఉందని విశ్లేషకుల వాదన ఫినిషర్ గా జట్టులోకి వచ్చిన దినేష్ కార్తిక్ వయసు 37 అందరికంటే ఎక్కువే 15 మంది సభ్యుల్లో 2-3 తప్పితే మిగతా వారంతా 32 దాటిన వారే కావడం గమనార్హం ఇలాంటి ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ఫీల్డింగ్ ను ఆశించడం అత్యాశే అవుతుందని క్రీడా పండితులు వ్యాఖ్యలు ఆటపరంగా వీరంతా స్టార్లే ఎంఎస్ ధోని తర్వాత భారత్ కు 2 ప్రధాన సారథులు వచ్చారు
గత టీ20 ప్రపంచ కప్ వరకు టీంను అద్భుతంగా నడిపించిన విరాట్ కోహ్లీ కూడా ఐసీసీ టోర్నీని గెలవలేదనే కారణంతో విమర్శలు ఎదుర్కొని మరి కెప్టెన్సీని వదిలిపెట్టేశాడు. ఇప్పుడు రోహిత్ కూడా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమై విమర్శల పాలవుతున్నాడు. ఫ్రెండ్స్, ఇదిలా ఉండగా ప్రస్తుతం జరుగుతున్న మ్యాచెస్ ను చూస్తుంటే క్రికెట్ అభిమానులందరూ ఇప్పుడు ఎంఎస్ ధోనిని గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇలాంటి టఫ్ సిచ్యువేషన్ అయినా సరే ఒక ధోని ఉంటే చాలు, మ్యాచ్ అపోనెంట్ది అయినా సరే ఆ మ్యాచ్ మన వైపు వచ్చేలా చేసి ఎన్నో విజయాలను భారత్ ఖాతాలో వేశాడు. మరి ధోనిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని తన సలహాలు తీసుకొని ఉంటే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఏదైతేనేం, రాబోయే రోజుల్లో మన ఇండియా ఇంకా ఎన్నో వరల్డ్ కప్స్ ని సాధించాలని మన భారతీయులందరి తరపున కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.